ఈ మధ్య మనం అందరం కూడా ఒక పాట వింటూ ఉన్నాం, అమ్మ పాట. ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్లో హల్చల్ సృష్టిస్తోంది, వైరల్ అవుతోంది. జాన్వి గారు, మా అందరి కోసం ఒకసారి. అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట. తను ఎట్లా తెలుసు మీకు ఈ పాటకి? తను ఏ ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు మా పాట నిలబెట్టిందో, మేమిద్దరం కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి? అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి, అమ్మలకి, అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మ. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది. అమ్మ కానీ నేను విన్నంత వరకు ఈ అమ్మాయే కరెక్ట్ కాదు ఈ పాటకు అనుకున్నారు. అట్లా తీసేద్దాం అని అనిపించిన దానికి పెద్ద రీజన్ ఉంది. మీరు ఎన్ని లాంగ్వేజెస్ లో ఈ పాటని? మొత్తం 5 భాషలు. అమ్మ పాడుం తాలాట అమృతత్త విడవం వినికిరదే, షహద్ లగే మీఠా మీఠా మా మేరి లోరి జుగానే లగే. అమ్మ పాడే జుల పాట అమృతాని కన్న తీయనంట. ఈ పాట నేను 20 ఇయర్స్ బ్యాక్ రాసిన, ఇప్పుడు కాదు. చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చేసి చూడాలని అనిపించింది నాకు. అది ఒక పిచ్చ పట్టుకొని చేసిన. సాయి చంద్ గారి విషయానికి వస్తే వారికి మీకున్న అనుబంధం? బాణికి, సాహిత్యానికి, పాటకు, గాత్రానికి, వాయిద్యానికి, మీ అందరికీ ఉన్న సంబంధం సాయి చంద్ గారి. మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది, ఎలా వచ్చింది? ఎందుకు పాడినంటే ఈ నెట్వర్క్ యుగంలో కూడా, ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు, నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. తను చెప్పారు నాకేం ఇబ్బంది అనిపించలేదు తెలుగు రాకపోయినా పాట పాడడానికి అని. నాకు తెలిసినంత వరకు మీరు ఇబ్బంది పడే ఉంటారేమో తనకి చెప్పటానికి. లేదు లేదు, ఇది ఇది చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు చెప్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ఈ మధ్య మనం అందరం కూడా ఒక పాట వింటూ ఉన్నాం, అమ్మ పాట. ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్లో హల్చల్ సృష్టిస్తోంది, వైరల్ అవుతోంది. ఆ పాట మీ అందరికీ తెలుసు. ఆ పాట రాసిన వారు, పాడిన వారు ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఏంటి పాట అంత వైరల్ అవుతుంది అని వాళ్ళు ముందే అనుకున్నారా, అసలు ఏంటి దానికోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హలో అండి జాన్వి గారు. సార్, అసలు సోషల్ మీడియా యాప్స్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పాట, అమ్మ పాట. ఎంత బాగుందంటే అసలు వింటుంటే అమృతం అమృతం పోసినట్టుంది చెవులలో. నిజంగా నేనైతే దాదాపు రోజు ఒక 20-30 సార్లు చూస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా. నిజంగా సార్, రీల్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా నేను, రీల్ చేయాలి అని చెప్పి. మీరు తొందరగా చేసి పెట్టండి, చేయాల్సిందే సార్. అనుకున్నారా సార్ ఇంత ఆదరణ లభిస్తుంది, ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తుంది అని చెప్పి రాసినప్పుడు? మీరు అనుకోలేదండి, అమ్మ పాట కదా, ఎవరు ఉండకు రీచ్ అయింది మామూలుగా. ఈమెకు మంచి పేరు వస్తుంది, మేము మంచి ప్రాజెక్ట్ చేసినాం అనే గుర్తింపు ఉంటుంది, అట్లా అనుకున్నాం. కానీ ఇంత హ్యూజ్ నేమ్ వస్తుంది, ఇంత హిట్ అవుతుంది, ఇంత వైరల్ అవుతుంది, అసలు ఇంత కనెక్ట్ అవుతారు అందరూ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెయ్యని దానికంటే మించి ఆదరణ వచ్చింది. మామూలుగా కాదు, అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అందరు ఎంజాయ్ చేస్తే, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకంటే మనకి ఎక్కువ కిక్ వస్తుంది, మనకి ఇంకేదైనా చేయాలి వీళ్ళ కోసం అనిపిస్తుంది. అవునవును, అది ఇచ్చిండ్రు ఈ సార్ నాకు అమ్మ పాట. నిజంగా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అమ్మ పాట అనగానే చాలా వరకు స్లో అయిపోయిందనే చెప్పాలి. అమ్మ అంటే ఒక ఫీలింగ్, ఆ వైబ్రేషన్ ఉన్నా కూడా ఆ సాంగ్స్ విషయానికి వస్తే ఏముండదు, మిగతా పాటలకి ఉన్నంత బూస్టింగ్ ఈ ఈ సాంగ్స్కి ఉండదు. అయితే సార్, మీరు ఎన్ని లాంగ్వేజెస్లో ఈ పాటని రాశారు? తెలిసిందే. ఎస్ సార్, తెలిసింది. మొత్తం 5 భాషలండి.
తెలుగులో నేను రాసినాను. తెలుగులో నేను రాసిన దాన్ని ఈ మాతృకను తీసుకుని హిందీలో రఖీ బాలం గారు చాలా ఫేమస్ లిరిక్ రైటర్ అక్కడ, ఇప్పుడు పుష్పట్టు కూడా ఆయన రాసినారు, త్రిబుల్ ఆర్ ఆయన రాసినారు, బాహుబలి కూడా వర్క్ చేసినారు ఆయన, మంచి మంచి పెద్ద 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 లిరిక్ రైటర్ ఆయన. తర్వాత కన్నడలో వరదరాజు గారు సేమ్ మూవీస్ అన్ని మళ్ళీ కన్నడలో అతను రాసినాడు. ఇప్పుడు పుష్పట్టు కూడా అతనే రాసింది, చాలా మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన కూడా, ఆయన కన్నడంలో రాస్తున్నారు. స్నేహన్ గారు అని లిరిక్ రైటర్, కమలాసన్ గారికి బాగా అత్యంత సన్నిహితులు, ఆయన సినిమాలకు అక్కడ రాస్తుంటారు. ఆయన ఆయన చేత తమిళ్లో రాయించిన తమిళ్ లిరిక్ చాలా బాగుంటుంది అది కూడా. ఈ ఇప్పుడు మూడు భాషలే పాడేసింది, ఇంకొక మలయాళం లాంగ్వేజ్ ఇప్పుడు వస్తుంది. అది కూడా తనే పాడుతున్నారా సార్? అన్ని ఆమెనే, అన్ని తనే పాడుతున్నారు. ఒకరిని ఒకరితోనే చేద్దాం ఒక ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆలోచించుకుందాం. కానీ ఇప్పుడు ఒకరితో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అయితే ఇంకా అన్ని చోట్ల కూడా కనెక్ట్ అయితే లక్ కదా. అవునవును, ఏం చెప్పలేం. సోషల్ మీడియా ఎవరికి ఒకరికి నచ్చి షేర్ చేసినా అది పట్టింది అంటే లైఫ్ ఇట్లుంటది. అవునవును, రిజల్ట్ ఎంత ఏం జరుగుతుందో తెలియదు. నిజమండి, మేము పడుకొని నేను నిజంగా నిరాశతో పడుకున్నా నిద్రలేసేసరికి చాలా నిండిపోయింది వ్యూవర్షిప్ అంతా, ఫుల్ ఫిదా అయిపోయినాం మార్నింగ్ నుంచి. ఒక హైలో ఉన్నాం మేము గత ఒక 4-5 రోజుల నుంచి, అసలు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా. ఏమైనా జరగవచ్చు, అట్లాంటి మంచి కల్చర్ ఏర్పడ్డ పాటని ఒకే అమ్మాయిని అన్ని చోట్ల ఒకే వాయిస్ అన్ని చోట్ల ప్రజెంట్ చేసి చూద్దామని డిసైడ్ అయ్యి టక్కటక్క అన్ని కొట్టేసినాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాటకి ఇంత ఆదరణ వచ్చిన తర్వాత అనుకున్నారా అదర్ లాంగ్వేజెస్ లో కూడా? స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ రాసింది, మలయాళం ఇప్పుడు అనుకున్నాం కొత్తగా. ఓకే, అంతే ఫస్ట్ టైం అనుకున్నాం. చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చేసి చూడాలని అనిపించింది నాకు, అదొక పిచ్చ పట్టుకొని చేసిన పాటను కూడా, అమ్మ పాటను కూడా మోడర్న్ గా ప్రజెంట్ చేయాలనిపించింది. అప్పుడు చక్రి గారు ఆ అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో నీవే నీవే నేనంట, ఆ పాటలో ఎక్కడ కూడా అమ్మ ప్రస్తావన ఉండదు అమ్మ అని, కానీ పాట అద్భుతంగా అమ్మ అనే ప్రస్తావన ఉండదు అమ్మ నాన్నారు ఎక్కడ కూడా. ఆ పాట మొత్తం వినండి, అమ్మ అన్నాడు మీనింగ్ బాగుంటుంది, అమ్మ అని అనకుండా అమ్మ పాట చేసినారు అప్పుడు, అదొక హిట్. అట్లనే ఇప్పుడు మనం కూడా ఏదైనా చేస్తే ఒక వెస్టర్నైజ్డ్ చేయాలని అనుకున్నాం. ఈ పాట నేను 20 ఇయర్స్ బ్యాక్ రాసిన, ఇప్పుడు కాదు, అప్పుడే ట్యూన్ చేసిన. ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రేషన్ అంతా చాలా మోడర్న్ గా చేయించాలనిపించి, అక్కడ మన కొచ్చిన్ లో ఉంటారు పిల్లలు, ఒక టీమ్ ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది సిస్కో డిస్కో అని, వాళ్ళని అడిగి కీబోర్డ్ వర్క్ కొంత, ఫ్లూట్ వర్క్ అంతా అక్కడ చేయించుకున్నాను. తర్వాత ఇక్కడ అరుణ్ చిలివేరు అని మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గిటారిస్ట్, ఆయన చేత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేయించుకున్నాం. మళ్ళీ తర్వాత ఆయన చేత గిటార్స్ వేయించినాం. ఓకే, ఆ తర్వాత వినయ్ గారు సౌండ్ ఇంజనీర్ ఉంటారు, ఆయన దీని సౌండ్ ఇంజనీర్. వోకల్స్ ఇక్కడ రామ్ గండికోట అనే తమ్ముడు ఉన్న సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట అండ్ ఆనంద్ పాల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు వోకల్స్ రికార్డ్ చేశారు అన్ని లాంగ్వేజెస్. ఓకే, అట్లా అట్లా అందరి మంచి మంచి వాళ్ళందరి హెల్ప్ తీసుకొని చేసినాం మాకు తెలియకుండానే. అట్లా దీనికి దీన్ని మోడర్నైజ్ చేయాలని మోడర్నైజ్గానే చేసినాం. కానీ మోడర్నైజ్ చేసిన తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని యూట్యూబర్స్ అందరిని అడిగిన. మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు, మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, రీచ్ అవ్వదు, వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని అక్కడ నుంచి నిరాశ వైపు పోయినాం. కానీ ఏది ఏమైనా మంచిదే రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం. అది రిలీజ్ చేసిన తర్వాత కూడా 5 వదిలితే 17-18 అట్లా పాట రేజింగ్లోకి వచ్చిందండి. అసలు లింక్ చూడడం మానేసిన నేను, ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డేకి మళ్ళీ యాక్టివ్ అయ్యింది, ఈ లోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. కానీ అది 17th-18th డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తా ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్. అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంది అని చెప్పి? ఎవరు చెప్పలేదు, అంటే ఎవరు ఎవరు అసలు ఒక మూడ్లో ఉన్నాం, పని 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 ఆ పనిలో ఉన్నాం. ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు, ఆయనకు ఒక ఫిలింకి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు, పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నాయి. కానీ నేను ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని ఏదో పడిపోయినా. ఆ రోజు నుంచి మళ్ళీ దీని చుట్టూ దీన్ని కామెంట్స్ చదవడం,
ఏమంటున్నారు చూడటం, అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు, పాట ఎట్లా ఆదరిస్తున్నాయి, ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ దాటుతుంది. అక్కడ ఉంది ఇప్పుడు అంత రీచ్ ఉంది. ఓకే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి. అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి, అమ్మలకి అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా. 100% ఈ అమ్మాయి, నేను, మా టీం అంతా రుణపడి ఉంటాం. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది, వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మనం ముగ్గురం కూర్చుని మాట్లాడే స్థితికి వచ్చింది. ఈ పాట కూడా 30 lakh దాటే స్థితికి వచ్చింది. సూపర్ సార్, నిజంగా కంగ్రాట్స్. జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్. ఓకే, పాడించండి. జాహ్నవి గారు మా అందరి కోసం ఒకసారి, అంటే లైవ్ లో చూడలేదు కదా, ఒకసారి ఆ ఫీలింగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేయేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. సూపర్ అండి, అస్సలు సూపర్గా పాడుతున్నారు. నిజంగా తెలుగు రాదు అని విన్నా, అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా, మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం, ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం, ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం. మీకు ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు. అనిపించలేదు? ఓకే, ఎందుకని అనిపించలేదు? అనిపించాలి కదా, యాక్చువల్గా తెలుగు రానప్పుడు తెలుగు అమ్మాయినే సో ఇట్నా నేలగా నాకు సంబంధం లేదని నిన్ను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నాను సార్ బాబు. ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్, కొన్ని నెలలు హెల్ప్ చేసిన, అది పాట విషయంగా కదా సార్. ఇప్పుడు మాట్లాడాలి, ట్రై చేస్తున్నా. వెరీ గుడ్, ట్రై చేస్తున్నా. ట్రై ఇంగ్లీష్ అయిపోయింది, చేస్తున్నా తెలుగు. ప్రయత్నిస్తున్నా. ఓకే, సూపర్. నిజంగా మీ పాట విని అందరికి అమృతం పోసినట్టు అయితే ఎవరికుందో. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే సార్, నేను ఒక అంటే ఈ టాపిక్ నుంచి పక్కన వస్తే మధ్యలో ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి ఆ సాంగ్? మళ్ళీ మా అందరి కోసం ఒకసారి. సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ నుంచి కాల్ వచ్చిందండి. అక్కడ నాకు బాగా తెలిసిన అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఉంటాడు, ఆయన ఇక్కడ ఉన్న మన కళాకారు, మా వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉంటాడు. ఆయనకు మా సాహిత్యం, మా పాటలు అంటే బాగా ఇష్టం, బాగా అప్రిషియేట్ చేస్తారు ఆయన, బాగా వింటారు పాటల్ని. అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే వెళ్ళిన, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంక్రాంతి పండుగలో పాట పాడినాం. అది కూడా ఎందుకు పాడినంటే ఈ నెట్వర్క్ యుగంలో కూడా, ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో, మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నామో అన్నం చూసి నేర్చుకోండి అని ఒక చిన్న మెసేజ్ చెప్పిన. ఓకే, అది మీరు ముందుగానే రాసుకున్నారా సార్? అప్పటికప్పుడు లేదు, నేను రాసిన పాటే అది, ఇంతకుముందు రాసుకున్న పాటే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడం అంటే అసలు ఎగ్జైట్మెంట్, విపరీతమైన ఎగ్జైట్మెంట్. ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది. సహజంగా సెల్ ఫోన్ ఉండాలి. ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు ట్విట్టర్లో. ఆయన ఒక రకమైన లీడర్. ఆయన సోషల్ మీడియాని బాగా దాని నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు, దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు. దాన్ని ఆయన అప్డేట్ చేస్తూ ఉంటాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు. అతను ఒక రకమైన పొలిటీషియన్. ఆయన దీన్ని వాడుకున్నాడు టెక్నాలజీని. కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైం నడిపిస్తాడు, ఒక 5 ఏళ్ళు నడిపిస్తాడు, మామూలు విషయం కాదు కదా. అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల అవి అన్నను ఆదర్శంగా తీసుకోండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన.
కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువైంది నా శనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం. అట్లానే అది ఆ రోజు ప్రజెంట్ చేసేసిన. వింటుంటే అనిపిస్తుంది సార్, నిజంగా ఇంత ఉందా ఫోన్ వల్ల మనకు ఇబ్బంది? ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి, ఫోన్ వల్ల మంచి కూడా ఉంది. మనం ఇక్కడ ఆరుగురం ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్తాయి మనకి. ఇన్ కేస్ మన అమ్మ నాన్న ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చెప్పినాను. కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో, చాలామంది వాట్సాప్ వచ్చిన కొత్తలో, తర్వాత ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అయితే అత్యంత భయంకరమైంది. దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి, కొన్ని జంటలు విడిపోయినాయి, కొన్ని సంబంధాలే తెగిపోయినాయి. అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో, అది ఉన్నంతసేపు టిక్టాక్ ఉన్నంతసేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నంత తిట్టుకున్నట్టు ఈ భూమి మీద ఎవరు తిట్టలేదు ఇప్పుడు. టిక్టాక్ అనే యాప్ను ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే, అది పోవాలి పోవాలి పోవాలి, అది ఉండద్దు ఉండద్దు, ఎవరైనా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి, చేస్తే బాగుండు, దీని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది. మస్తు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు సార్ మీరు. ఫీల్ అవడం ఏంటండి, పాటే రాసిన నేను కరోనా టైంలో. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు టిక్టాక్లో. కరోనాలో ఎంత కామెడీ చూడండి, బ్రతుకుందో బ్రతకదో ప్రపంచం, గ్యారంటీ లేని ఫైనల్ జోన్లో ఉన్నాం మనం, డేంజర్ కాల్లో, ఫైనల్ కాల్లో ఉన్నాం. అక్కడ కూడా కరోనా మీద కామెడీ, కరోనా మీద కామెడీ చేస్తూ జోకులు చేస్తూ పెట్టినారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా పెడుతుంటే చూసినా ఇరిటేషన్ వచ్చి, ఆ పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్టాక్ కూడా రాసిన, అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన ఒకరోజు కూర్చొని గూగుల్లో, అది చైనాలో పుట్టింది. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. ఓకే, ఆ రెండు విషయాలని, చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని, ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్టాక్ కోపాన్ని అక్కడ మంట పెట్టి వదిలిపెట్టినాయి, మొత్తం చూపించేశారు. కరోనా నుండి బయటపడితే, బతికి బట్టగడితే, ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే, నేను చెప్పింది చెయ్యాలి మన దేశము, లేదంటే తప్పదయ విధ్వంసము. ఇది పల్లవి. ఒక చరణంలో చెప్తా, లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది, ప్రతి ఒక్కరికి సెల్లు ఫోను ఇచ్చింది, ఉద్యోగికి ఏమో కంప్యూటర్ ఇచ్చింది, ఇంతమందికి ఇచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి, లేపింది రోచైన జగమంత పిచ్చి, కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే అని చెప్పిన. ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది చెప్పాలనిపించి చెప్పిన. నరేంద్ర మోడీ గారు నేనేదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి, సార్ దీన్ని బంద్ చేయండి సార్ అని నేను మొరవెడితే విని చేసినట్టుగా, చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ని ఫస్ట్ బ్యాన్ చేసిన. నేను ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన, మ్యారేజ్ డేనో బర్త్డేనో చేసినట్టుగా. టిక్టాక్ బ్యాన్ రోజు, అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా మామూలు మామూలుగా సంతోషపడలేదు నేను. దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి, భార్యాభర్తల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య. శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు. అది నన్ను బాగా ఆలోచింపజేసింది, బాగా బాధ పెట్టింది నన్ను. అది ఇండియన్ విమెన్ అట్లా ఊహించుకోలేం మేడం, అట్లా ఊహించుకోలేం. అది ఎందుకో నాకు అది బాగా నన్ను బాధించింది, కానీ దానికి ఫుల్ స్టాప్ వచ్చింది. అట్లా నాకు కొన్ని ఉన్నాయట్లా ఏదో అప్పుడు తోచిన నిజంగా. సూపర్ సార్, ఆ టైంలో కూడా మీరు దానికి చెలించి అట్లా రాయటం అనేది నిజంగా గ్రేట్. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించిన పాటలో, వినాశనాలన్నీ మేడ్ ఇన్ చైనా, చైనాకు రెండవ పేరే కరోనా, కరోనా నుండి బయటపడితే అని ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసిన దాంట్లో. వేసేటి స్విచ్, వెలిగేటి లైటు, తిరిగేటి ఫ్యాను, ఒరిగేటి సోఫా, చూస్తున్న టీవీ, కూర్చున్న మంచం,
తింటున్న కంచం ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా, సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా. వార్నింగ్ ఇచ్చారు అందరికి ఒక రకంగా. వార్నింగ్ నేను కాదండి, కవి. కవికి ఒక ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది. వాడిని సమాజం గౌరవిస్తుందండి, సురేందర్ని కాదు. సురేందర్ చెప్పలేదు అది. నా లోపల ఉన్న కవి ఈ సమాజంతో 20 సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పిండు. సురేందర్ మాట్లాడితే ఎవరు తీసుకోరు మేడం దాన్ని? ఇప్పుడు తీసుకుంటారు సార్, ఎందుకు తీసుకోరు? ఎప్పుడైనా కవి మా కవి ఐడెంటిటీ రాక ముందు వరకే కదా సార్ అదంతా. లేదండి, అట్లుండదు. నేను అన్పార్లమెంటరీ మాట్లాడితే ఇప్పుడు ఎవరు తట్టుకోరు, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఓకే, అట్లుంటుంది. ఓకే సార్, సాయి చంద్ గారి విషయానికి వస్తే వారికి మీకున్న అనుబంధం, వారు పాడిన రాతి బొమ్మల్లో ఉన్న పాట చాలా సూపర్ హిట్ అది కూడా, మీ అనుబంధం గురించి. బాణికి, సాహిత్యానికి, పాటకు, గాత్రానికి, వాయిద్యానికి, మీ అందరికీ ఉన్న సంబంధం సాయి చంద్ది నాది. సాయిది నాది, అదే రిలేషన్ మా ఇద్దరిది పాటే. నాకు మంచి మిత్రుడు, నా పాటను ఎక్కువ మోసిన గాయకుడు. గర్జన అని ఉంటాడు అన్న, గర్జన అన్న తర్వాత ఈ మోడ్రన్ వేదికల మీద నా పాటను బతికించింది సాయి. ఓకే సార్, ఆ పాట ఎంతో మందికి ఇష్టం, నాతో సహా. ఒక రెండు లైన్లు మా అందరికోసం. రాతి బొమ్మల్లోన. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. సూపర్ సార్, నిజంగా అసలు హృదయాలన్నీ కదిలించేసినట్టు అవుతుంది ఆ పాట వింటుంటే. అది ఒక అద్భుతమైన పాట, ఇప్పుడు మనం రిలీజ్ చేసింది ఒక అద్భుతమైన పాట. సూపర్. అది బిడ్డను కోల్పోయిన తల్లి, ఇది తల్లి కోసం బిడ్డలందరూ వాడే. అవునవును సార్, అమ్మ పాట విషయానికి వస్తే ఎట్లా మీరు మళ్ళీ వచ్చేసారు ఆ దారిలోకి? కాబట్టి తను చెప్పారు నాకేం ఇబ్బంది అనిపించలేదు తెలుగు రాకపోయినా పాట పాడడానికి అని. నాకు తెలిసినంత వరకు మీరు ఇబ్బంది పడే ఉంటారేమో తనకి చెప్పటానికి. లేదు లేదు, ఇది చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు చెప్తాను. ఎప్పటి నుంచో శ్రేయా ఘోషల్ మన దగ్గర పాట పాడుద్ది, నువ్వే మాయ చేసావు కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. ఇది గ్లోబలైజ్డ్ హిట్ అప్పుడు పాట, మణి శర్మ గారి కంపోజిషన్. ఆమెకు తెలుగు రాదు, ఇప్పటికీ రాదు. పాట పాడడానికి ఉన్న భాష రావడానికి సంబంధం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. భావుకత తెలిస్తే చాలు, భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని పాడగలిగే నేర్పున్న వాళ్ళు, దాంతోపాటు అంతో ఇంతో సంగీతంలో పట్టున్న వాళ్ళు అయితే ఈజీగా వచ్చేస్తారు బయటికి. అవన్నీ ఈ పిల్లకు ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఏకసంతాగ్రహి. మనం ఒక ట్యూన్ చెప్పినాం అంటే మళ్ళీ 2-3 డేస్ తర్వాత అడిగిన కూడా పాడుతుంది, 10 డేస్ తర్వాత గుర్తు చేసిన మళ్ళీ పాడుతుంది. చాలా మనం ఏదైనా ట్యూన్ ఇస్తే విని తొందరగా ఇన్స్పైర్ అవుతుంది, తొందరగా వెతుక్కుంటుంది, పట్టుకుంటుంది. దాంట్లో మనం ఏం చెప్పినాం, మనం ఏం సంగతులు ఎక్కడెక్కడ ఉన్నాయి పట్టుకుంటుంది. ఇంకా వీలైతే అమ్మ పాటలో 2-3 చోట్ల మార్పులు కూడా చేసి పాడింది ఇవే. నేను ఇచ్చిన ట్యూన్ ఇంప్రూవైజ్ చేసి పాడింది, ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్స్ పాడింది. సూపర్. నిజంగా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అప్పుడు ఈమెకు సంగీత జ్ఞానం ఉంది కాబట్టి పాడే, ఈమె కూడా ఎమోషనల్ బాగా కాబట్టి పాటని పట్టుకోగలుగుతుంది. ఈ క్వాలిటీలు ఉన్న వాళ్ళు పైకి వస్తారండి, నేను కాకుండా ఈ అమ్మాయిని ఇంకెవ్వరు పరిచయం చేసినా ఈమె డెఫినెట్గా పైకి వచ్చేది. ఓకే, క్రెడిట్స్ మీరు తీసుకోవట్లే? లేదు మేడం, లేదు. నేచర్ ఎవరిని ఎక్కడెక్కడో డిసైడ్ చేస్తాయి. నా పాట, నేను రాసిన పాట రాతి బొమ్మలో కొలువైన శివుడ, వాడు మా సాయి దాన్ని అద్భుతంగా పట్టుకొని తిరిగేది. వాడు ఆ పాట కోసమే వేదిక పోయేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లైఫ్ ఇస్తుంది. వాడికి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది కదా. ఎవరి లైఫ్ వాళ్ళది, మళ్ళీ వాడి లైఫ్ వాంది, నా లైఫ్ నాదే. లిరిక్ రైటర్గా నాకు నేను, వాడు పబ్లిక్ పర్ఫార్మర్గా వాడు తిరుగుతూనే ఉండేది. ఎవరి లైఫ్ ఏం డామేజ్ కాలేదు కదా, ఎవరు కష్టపడితే వాళ్ళకి పేరు వస్తుంది. కాకపోతే ఒకరికి పేరు రావడంలో ఒకరి పాత్ర కొంత ఉంటుంది, ఇంకొకరి పాత్ర, ఒకరి దాంట్లో ఒకరి పాత్ర ఉంటుంది. దాన్ని ఫస్ట్ తెలుసుకోగలగాలి మనం. మనం ఇక్కడ ఎంతవరకు ఈ అమ్మాయి సక్సెస్లో నా ఎంతవరకు ఉంది, ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయితో నడిస్తే ఫ్లాప్ అయ్యేదేమో, పోయేదేమో.
కానీ నేను విన్నంత వరకు ఈ అమ్మాయే కరెక్ట్ కాదు ఈ పాటకు అనుకున్నారు, వద్దు అని కూడా అనుకున్నారు. అనుకున్నాం, అది నేను చెప్తున్నా కదా, చాలా అనుకున్నాం, చాలా అనుకున్నాం ఈ పాట వద్దు, ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం, వేరే ఏదైనా పాట చేద్దాం, ఈ పాట ప్లేస్లో ఇంకో రెండు మూడు పాటలు అనుకున్నాం. కానీ మాకు చేరాల నారాయణ గారు అని ఉంటారు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ గారు, నాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఏదైనా అవసరం పడితే అట్లా నేను సార్ నుండి అడిగితే, ఎందుకే అమ్మాయి నన్ను సార్లో పిలిపించి పాడించినావు కదా పాపం, వచ్చింది ఎందుకు, వదిలే ఈ పాట కాకపోతే ఇంకో పాట చేద్దాం, వదిలే రిలీజియస్ స్టూడియో ఏమైద్దాను అన్నాడు. ఓకే, అట్లా ఆయన మాటని గౌరవించి మేము కూడా ఇంత కష్టపడ్డది కదా నిజంగా, ఎన్నిసార్లు వచ్చింది అంటే మేము పిలిచిన ప్రతిసారి వచ్చింది. ఒకసారి వచ్చిన తర్వాత మేము రికార్డు కూడా చేయలేకపోయినాం, పాపం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది పంపిస్తే, టైం అనుకూలించలేదు, రికార్డింగ్ థియేటర్ దొరకలేదు, అప్పుడు వెళ్ళిపోయింది. అవన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుని ఏ వదిలేమా పోదుకొని వస్తారని అని వదిలిపెట్టినాం. అది ఇట్లా 30 లక్షల దాకా పోయింది. సూపర్. నిజంగా సరే, ఎన్ని రోజులు పట్టింది ప్రాక్టీస్కి తనకు? ఈమె ప్రాక్టీస్ చేయడం చాలా స్పీడ్గా చేసింది. అక్కడక్కడ చిన్న 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 మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం టైం తీసుకొని ఈమె నన్ను వదిలేండి సార్ ఒక 1 మంత్ నేను ప్రాక్టీస్ చేసుకుని వస్తా బాగా అంటే విడిచిపెట్టినాం. ఓకే, 1 మంత్ ప్రాక్టీస్ చేసుకుని వచ్చి పాడిందంటే ఫైనల్. ఆ తర్వాత మేము కంపోజిషన్లో చేంజెస్ చేసినాం, మ్యూజిక్లో ఆ ట్రాక్లో అరేంజ్మెంట్స్ కొన్ని, అక్కడక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మార్చడం, ఒకసారి ఒక ఇన్స్ట్రుమెంట్ మీద పోదాం అనుకుని చేసినాం, తర్వాత ఇది వద్దు అనుకున్నాం, అట్లా చేసినాం. అంటే మేము చేంజెస్ చేసినాం కానీ ఏం చేయలేదు, వచ్చింది ఒకసారి పాడిపోయింది. ఓకే, మిగతా రిస్క్ అంతా మీరే తీసుకున్నారు, పాట మాత్రం తనకు వదిలేశారు, తను చూసుకుంది ఇంకా. ఓకే, అయితే మిగతా లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు కదా సార్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ వీక్ అంతా ఉండట్లేదు, నేను ఇక్కడ బయటకు వెళ్తున్నా, నెక్స్ట్ వీక్ లో చేసేస్తామని. ఇప్పుడు కన్నడలో గ్లింప్స్ వదిలేస్తాం, వరదరాజు గారితో మాట్లాడాలి, ఈ రోజు నైట్ మాట్లాడతా. ఓకే, నెక్స్ట్ ఈ 2-3 డేస్లో అక్కడ గ్లింప్స్ వదులుతాం, దాని కల్చర్ని చూసి దాని రీచింగ్ చూసి నెక్స్ట్ పార్ట్ ఎడిట్కి వదులుదామని డిసైడ్ చేస్తాం. ముంబైలో అయితే హిందీ అయితే అక్కడ ఈమెకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ముంబైలో వీళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ. మా నారాయణ గారు ఉన్నారు కదా కలయిక ఫౌండేషన్, ఆయనకు కూడా అక్కడ తెలుగు కమ్యూనిటీ చాలా గ్రిప్ ఉంటుంది. అట్లా మా సార్తో ఒకసారి మాట్లాడి ముంబైలో చిన్న మీటింగ్ అరేంజ్ చేసి, చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసి ఈవెన్ అక్కడ ప్రమోట్ చేయడం కోసం చిన్న వీడియో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రిలీజ్ చేసేస్తాం. ఓకే, అట్లా ఇదంతా ఒక 10 డేస్ టైంలో అన్ని వదిలేస్తాయి పాటలు అన్ని ఒకేసారి వస్తాయా సార్? అంటే 2-3 డేస్ గ్యాప్ 2-3 డేస్ గ్యాప్లో అన్ని వస్తాయండి ఒకసారి. ఇప్పటి వరకు అన్ని 5 లాంగ్వేజెస్లో అయిపోయినాయా సార్? 4 లాంగ్వేజెస్ కంప్లీట్ డన్. ఓకే, ఒకటే లాంగ్వేజ్ ఉంది, అది మలయాళం. ఎందుకని ఆగిపోయింది అది? అది అప్పుడు అనుకోలేదు మేము, 4 భాషలు చాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు రీచ్ అయింది కదా, ఇక్కడ రీచ్ అయిందంటే ఆటోమేటిక్గా వెళ్తుందండి ఇక్కడ, అదేదో హోప్ వచ్చింది. ఎందుకంటే రాసిన లిరిక్ రైటర్స్ అంతా అక్కడ పాట రాసిన వాళ్ళంతా ఇక్కడ మనకెంత పేరుందో, మనకెంత పీపుల్తో రిలేషన్ ఉందో, వాళ్ళకు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో అంత రిలేషన్ ఉందండి, కాబట్టి ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు అక్కడ. ఓకే, తెలుగులో వచ్చినంత ఆదరణ మిగతా లాంగ్వేజ్లో కూడా వస్తుంది అని అనుకుంటున్నారా సార్? ఇంత రాకపోవచ్చు అండి, చెప్పలేం. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయంది జరిగింది కదా, అది కూడా చెప్పలేం. మాకు అక్కడ కూడా ఏం పెద్ద అద్భుతం జరుగుతాను కాదు, అక్కడ కూడా కొంత రీచింగ్ వస్తుంది, ఈమెకు పేరు వస్తుంది, ఈమె ఫేస్ రిజిస్టర్ అయింది. అవునవును, మనకు అది చాలు, అత్యాశ ఎందుకండి, ఇక్కడ మన మదర్ టంగ్ లో చాలా అవునవును కంఫర్ట్ జోన్ లో ఉన్నాం, మనల్ని చాలా ఆదరించిండ్రు, చాలా గుర్తించారు మా శ్రమని, అందరు ప్రేమిస్తాను, ఇది చాలండి, ఇంతకంటే పెద్ద దురాశ ఏమీ లేదు. కానీ మార్కెట్ అక్కడదాకా ఉంది కదా, అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు అంత దూరం నడవగలగాలి, మనకు అంత ఓపిక ఉంది కదా, చేద్దాం అట్లా. మిగతా లాంగ్వేజ్ లో పాట ఏమైనా పాడగలుగుతారా అండి ఇప్పుడు మీరు? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, షహదల
లగే కురహానే కభీ గీతా మా మేరే లోరే జో గానే లగే చందా మామా సే మేరీ బాతే వో కరాతీ హై చాందీ కీ కటోరీ మే ఖీర్ వో ఖిలాతీ హై ప్యార్ సే ముజ్కో సీనే సే లగాతీ మేరీ మా జియో హజారో సాల్ దుఆయే దేతీ మేరీ మా అమ్మా పాడుం తాలాట అమృతత్తె విడవం వినికిరదే అమ్మ పాడుం మరిరారో தேன் சிந்தும் நதியாய் பாய்கிறதே வெள்ளி நிலவினை காட்டித்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டித்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் ஊட்டி விட்டி உஞ்சலாட்டும் நம் ஆறுதல் உயிரை காக்கும் நூறாண்டு நல்வாழ்த்துக்கள் அம்மா பாடும் தாலாட்டு అమృతత్తే విడవం వినికిరదే. సురేందర్ గారు, తెలుగు పాట విన్నప్పుడు ఎంతైతే బాగుందో మిగతా లాంగ్వేజ్ విన్నప్పుడు కూడా అంతే వినసొంపుగా అనిపించింది. దానికి ఒక క్వశ్చన్ వేశారు జాన్వి గారికి, మీరు విన్నారు కదా తెలుగులో, తెలుగులో సమాధానం మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని దగ్గర నుంచి. ఎట్లా అది ఈక్వల్గా మెయింటైన్ చేశారు, బ్యాలెన్స్ చేశారు అదే ఫీలింగ్లో పాడడానికి? ఏం లేదండి, ఎందుకంటే మంచి ఆ భాషలన్నింటి మీద బాగా పట్టున్న అరేంజర్స్ తో వర్క్ చేసినాం. వాళ్ళు 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 చాలా జాగ్రత్తగా కూర్చునేట్టు పాడించారు. నేను ఫైనల్ గా పల్లవి అయిపోయిందండి అంటే లోపలికి వెళ్ళి విని, బాగుందా సార్ మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా పలికిందా, ఎక్కడేం అక్షర దోషాలు ఏం లేవు కదంటే, ఏం లేవండి బాగా పాడిందండి పల్లవిని, నాకు మీటర్కి ఉందా లేదా, స్కేల్లో ఉందా లేదా, టెంపోలో ఉందా లేదా, ఇవి చూసుకుని బయటకు వచ్చేది అంతే. నేను అక్కడ కూర్చోలేదు, ఇవి నేను కూర్చుంటే భయపడి సగం పాట పాడపోయేది. అంత భయపెట్టిరా సార్? భయపెట్టడం కాదు, అటెండ్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా. ఓకే, మనం పనిచేస్తున్నాం ట్యూన్ నేర్పించిన అందరం బయటనే కూర్చునేది, తెలుగు వాడుతున్నప్పుడే ఉన్నా. మిగతా లాంగ్వేజెస్ అన్ని వరదరాజు గారు కన్నడ ఆయనే దగ్గర ఉండి పాడించారు. ఓకే, ఆయన అభిప్రాయం కూడా అమ్మాయి వాయిస్ తేలికగా ఉందండి, చాలా లైట్గా ఉందండి, కొంచెం వెయిట్ ఉంటే బాగుండండి అని ఆయన కూడా అన్నారు. ఓకే, కానీ ఇప్పుడు అంత కలలా ఉంది, ఆయన దగ్గరుండి పాడించారు అమ్మ పాట. సో దానివల్ల ఆ లాంగ్వేజ్ కూడా ఈమె ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, ఆయనతో పనిచేస్తే మనకు అసలు పని చేసినాం, మనం పనిలో ఉన్నాం, ఇప్పుడు ఏదో బరువు మోస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా ఈజీగా పనిచేస్తాడు ఆయన. ఆయనే పాడించండి దగ్గర ఉండి, మరి ఆయన ఒక నైట్ అంతా పాపం టైం కేటాయించి పాట పాడించి బస్కి వెళ్ళిపోయింది ఆయన ఆ రోజు నైట్. ఓకే, చిక్కబల్లాపుర వాళ్ళ ఊరు, ఆయన బస్కి దించి వచ్చినాం పోయి ఆయన దించిండు. తర్వాత తమిళ్ ఆయన స్నేహన్ గారితో వీడియో కాల్లో ఉండి జూమ్ కాల్ పెట్టుకుని బొప్పా గారు అని ఉంటారు తమిళ్ ఈ లాంగ్వేజెస్ తెలుగుకి, తెలుగు లాంగ్వేజ్ తమిళ్కి కూడా అతను ట్రాన్స్లేట్ చేస్తారు. చాలా మంచి విద్వత్తున్న మనిషి, పెద్ద మనిషి ఆయన. ఆయన ఉండి దగ్గర ఉండి తమిళ వాడించింది స్నేహన్ గారితో జూమ్ కాల్ మాట్లాడుకుంది. నేను మళ్ళీ సేమ్ పల్లవి అయిపోయిందండి, ఓకే పోయినాను విన్నాను, టెంపో కింద ఉంది, మీటర్ కింద ఉంది, పిచ్చిలో ఉందా ఉంది, ఓకే రైట్ అండి, మళ్ళీ బయట చరణం అయిందని పిలిచి మళ్ళీ కూర్చుని విని, ఓకే బాగుంది ఎక్స్ప్రెషన్ అంతా, ఓకే పాడండి నెక్స్ట్. అట్లా వాళ్ళ చేత పాడించినాం, ఇబ్బంది ఏమి అనిపించలేదు ఆమెకి, ఎందుకంటే ట్యూన్ అలవాటు అయింది కదా. లాంగ్వేజ్లో ఏమి ఇబ్బంది పడ్డ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తమిళ్. ఇప్పుడు ఇంకా మలయాళం ఇంకా టఫ్ ఉంటుంది, అది పాడడం చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నాం చేద్దాం అది కూడా. అవును, అది టాస్క్ అండి. తమిళ్ కూడా కొంత కష్టపడితే కొంతవరకు పాడవచ్చు, మిగతాది టైం తీసుకుని టైం తీసుకుని చేయవచ్చు, కానీ మలయాళం అనేది కొంచెం భయంకరమైన భాష, చూడాలి ఏం జరుగుతుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకెక్కువ ఉంది సార్ మాకు వెయిటింగ్. ఇబ్బంది అన్నారంటే ఎట్లా పాడతారు, ఇట్లానే వస్తుంది అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని? అవుట్పుట్ అదిరిపోద్ది ఇంకా, ఇప్పుడు ఆమె ఉన్న ఏమంటారు ఆమె హైలో ఉన్నది ఇప్పుడు, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను కదా. ఈ ఎంజాయ్మెంట్లో ఏమైనా చేయగలుగుతారు, ఎంత రిస్క్ అయినా ఈజీగా చేసేయగలుగుతాం. ఓకే, అట్లా ఇన్స్టాగ్రామ్, ఏ ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు మా పాట నిలబెట్టిందో మేమిద్దరం కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం. ఓకే, అంటే ఈ పాటకు ముందేనా సార్, ఎట్లా అసలు
డీటెయిల్గా? మామూలుగా మేము ఆడిషన్ కాల్ పెట్టినాం తల్లి నావేల్చాల పాట గురించి. అప్పుడు నా ఐడి కొంచెం పైకి వచ్చింది, అది బాగా హిట్ అయిన పాట. అట్లా ఇట్లా ఇవ్వాలంటే సింగర్స్ చాలామంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు, వింటా ఉంటా. నాకు ఎక్కడైనా ఏదైనా బాగా టచ్ అయింది అనిపిస్తే పిలిపిస్తా. అట్లా చాలా మందిని పిలిపించి విన్నాం, వాళ్ళు కాలేదు అయింది అంతే. ఇన్స్టా త్రూ అంతకుముందు ఏమైనా సాంగ్స్ పాడారా? ఇది డైరెక్ట్గా పాట రికార్డింగ్లో ఇదే ఫస్ట్. కానీ ఈమె అంతకుముందు ఈమె ఏదో అట్లా పాడుకొని పెట్టింది విన్నా, పాడింది పెడితే విన్నా. ఏదది ఏమంటారు బా, ఏం పాట అది? బాహుబలి సాంగ్. అలా ఏదో మన వీళ్ళు ఏదో కంపోజ్ చేసుకొని పెడితే విన్నా, బాగా అనిపించింది ఆ వాయిస్. అట్లా విన్న తర్వాత ఇంకా బాగా పాడగలదు అని అనిపించి పిలిపించి పాడించింది. పాడగలదు అనిపించి పిలిపించిన తర్వాత తను పాడిన తర్వాత తను సెట్ అవ్వదేమో అని ఎట్లా అనుకున్నారు సార్? పాడిన తర్వాత అది పాడిన తర్వాత అప్పుడు ఆమె వాయిస్ బాగాలేదు, ఒక్కసారి పాడలేదు. ఓకే ఓకే. లాంగ్వేజ్కి గ్యాప్ వచ్చింది, పదును పెట్టారు తర్వాత అవుట్పుట్ ఫైనల్లీ. అట్లా తీసేద్దాం అని అనిపించిన దానికి పెద్ద రీజన్ ఉంది. యాక్చువల్లీ ఈ మిస్టేక్ చాలా సార్లు జరుగుతూ ఉంటుంది, చాలా మంది జరుగుతూ ఉంటుంది. నా జీవితంలో మొదటిసారి జరిగేది కానీ జరగలేదు. ఓకే. ఏం జరిగింది అంటే, మేము ఎవరైతే కంపోజర్ ఉంటారో, ఇప్పుడు మా దగ్గర మీరు చూడండి, మన దగ్గర బాగా మీరు చెక్ చేయండి, కీరవాణి గారు ఒక పాట పాడింది అనుకోండి, ఆయన తర్వాత ట్రాక్లో ఎవరిని ఊహించుకున్నా అసలు ఎక్కదు. అయితే కీరవాణి గారికి కానీ ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ వాళ్ళకి పాడాలని ఉండదు. వాళ్ళని ఎందుకు పాడిస్తారు అంటే, ప్రొడ్యూసర్స్ క్యూ ట్రాక్స్ ఫస్ట్ వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ విని విని ఉంటారు. సింగర్స్ పాడితే కొన్ని పాటలకు కనెక్ట్ అవ్వరు వాళ్ళు, అసలే మీ వాయిసే బాగుందండి, మీ వాయిసే బాగుందండి అని చెప్తూ ఉంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వీళ్ళు వినరబ్బా అని వదిలేస్తారు, వాళ్ళ వాయిసే పెడతారు. అట్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్స్ లాగా మా స్నేహితులు అంతా ఏంది, అమ్మాయి వాయిస్ చిన్నగా ఉందిరా, నీ వాయిస్లో వింటే మత్తున్నది, ఆమె వాయిస్లో వింటే మాకు అసలు ఏమనిపిస్తలేరా, అంటే ఎక్కడనో ఏదో మిస్ అవుతుంది, వేరే ట్రై చేసి చూడు లేకపోతే నువ్వే పాడు అని అంటే నేను పాడు అనేది కుదరది, అట్లా చేయదు. కానీ ఆమెతో ఏం చేద్దాం ఆలోచిద్దామని అట్లా మారుద్దాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత వద్దు అని అనుకున్నాం, నారాయణ సార్తో మాట్లాడిన తర్వాత వద్దు అనుకుని డిసైడ్ అయ్యి వదిలేసినాం. అట్లా అనిపిస్తుంది, ఏమైనా అనిపిస్తుంది. మన డ్రెస్ మనం షాప్లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, వేసుకుంటారు అద్దం ముందు చూసుకుంటారు అన్నీ బాగుంటాయి, కానీ ఇంటికి తీసుకొచ్చి వేసుకున్న తర్వాత ఎందుకో ఒకసారి అన్కంఫర్ట్ అనిపించే డ్రెస్లు వేసుకోం మనం. అవునవును, ఏదైనా అంతే. ఓకే, అనుకున్నప్పుడు ఒకలాగా తీరా చూసి కొన్ని సందర్భాలు అట్లా ఉంటాయి అంతే. సార్, మీ ఫ్రెండ్స్ అన్నారు మీ వాయిస్లో ఆ పాట బాగుంది, అమ్మాయి వాయిస్లో తేలిగ్గా అనిపిస్తుంది అని, ఒకసారి మా అందరి కోసం మీరు ఆ పాట పాడండి. మా ఇద్దరి కంపేర్ చేయడం కోసం అయితే వాడాలి, కంపేర్ కాదు సార్, వినాలి మీ వాయిస్ కూడా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలు పే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన, కురిసేవాన చినుకులకి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఒక చరణం చెప్తాను, నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఊలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అద్భుతం సార్, నిజంగా ఇది నాకు బాగా నచ్చిన చరణం. ఈ పాట చాలా బాగుంది, నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఆ పదాలు. అవును, సూపర్. నిజంగా చెప్పడానికి అసలు మాటలు ఏముంటాయి సార్ ఇంత అద్భుతమైన పదాలు పాటల రూపంలో విన్న తర్వాత. జాన్వి గారు, 1 మంత్ మీరు ప్రాక్టీసింగ్ టైం ఇక్కడే ఉన్నారు, 1 మంత్కి పైగానే ఇందాక సార్ చెప్పారు. ప్రాక్టీస్ టైంలో నిజంగా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఓన్లీ ప్రాక్టీస్ కోసమే వచ్చారా, అవన్నీ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. చెప్పాలే, ఎలా చెప్పాలా, తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పు, స్పష్టంగా చెప్పు. ఈమె ఆఫీస్లో ఉండేది, మా ఆఫీస్లోనే ఉండేది. ఓకే. ఈమెను ఒక్కదాన్నే వదిలేసేది మేము, మేము ఎవ్వరూ ఉండకపోయేది ఆఫీస్లో. కింద మా ఆఫీస్ కిందనే ఓనర్స్ ఉంటారు.
భోజిరెడ్డి గారు అని, చాలా మంచి వ్యక్తి అంకుల్. వాళ్ళు మా కిందనే ఉంటారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ, పైన పెంట్ హౌస్, మా ఆఫీస్ ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. మంచి నిజంగా చెట్లు వీళ్ళు పైన అంతా పీస్ఫుల్గా వింటేజ్ కల్చర్ ఉంటుంది. ఏమేమి దాంట్లో విడిచిపెట్టి పోయేది మేము. ఉన్నంతసేపు అందరం టీం అంతా ఉండేది, టీం ఉన్నంతసేపు పండుగలాగా ఉండేది. ఆ తర్వాత ఏమైనా ఒక్కదాన్ని వదిలిపెట్టొచ్చేది. అడిగేది మేము నైట్ ఒక పర్లేదు అండి, ఏ చెలేగా సార్ ఉంటాను సార్, చెలేగా సార్ అని. ఈమె చెలేగా 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 అని ఏ విషయానైనా చెలేగా సార్ చెలేగా సార్ అన్న వల్ల చెలేగా అనే వర్డ్ మీద కూడా పాట రాసినాం. నెక్స్ట్ ఆ పాట కూడా అదే పాట పాడిస్తున్నాం నెక్స్ట్ ఈమెతో ఛానల్లో. ఈ పాట చేస్తాం మళ్ళీ నెక్స్ట్. ఈమెను ఒక్కతి ఉంటుంది పాపం, బోర్ కొడుతుందని ఒక 4 రోజులు ఈమెను టార్చర్ చేసిన తర్వాత 5వ రోజు క్రికెట్ గ్రౌండ్ తీసుకుపోయేది. క్రికెట్ ఆడేది మేము టీం అంతా కలిసి. ఓకే, మంచి చిల్ అయ్యారు. క్రికెట్ ఆడేది అందరం, అక్కడనే క్రికెట్ ఆడేది అయ్యప్ప సొసైటీలో. నెట్ క్రికెట్ అందరం, ఈమె బౌలింగ్ చేసేది, బ్యాటింగ్ చేసేది, ఫీల్డింగ్ చేసేది. ఓకే, అట్లా మా కొంచెం మేము అట్మాస్ఫియర్ చేంజ్ చేసి మా ఆఫీస్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకుపోయేది. ఈమెను చాలా హ్యాపీ ఉంచాలి కొద్దిసేపు అని చెప్పి అందరం ఉండాలి కదా, 24x7 ఉండలేము ఏమవుతుంది. ఈమె ప్రాక్టీస్ లో ఉండదు, ఆమె డ్యూటీలో ఆమె ఉండదు, మా పనిలో మేము ఉండాలి కదా, నా పనులు నేను చేసుకోవడానికి బయటికి పోయేది పాపం ఒక్కతుంటది కదా అని చెప్పి మా టీం అందరిని పిలిచి అక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఈమెతో పాటలు పాడించుకొని విని మేము కొన్ని పాటలు పాడి విని పెట్టి క్రికెట్ ఆడి అక్కడ ఏదో ఫుడ్ తెప్పించుకొని తిని అట్లా టైం స్పెండ్ చేసేది. చాలా ఒంటరిగా ఒక్కతే ఉన్నది మాకు ఆ విషయం మస్తు నచ్చింది. ఈమె ప్లేస్లు ఇంకెవరైనా ఉండి ఉంటే విపరీతంగా టార్చర్ చేస్తారు మమ్మల్ని. కానీ చాలా ఓపికగా కూర్చున్నది, ఓపికగా ఉన్నది. నేను ఒక్కరోజు నేను ఒక 20 డేస్ కంటిన్యూ ఆఫీస్ పైకి పోలేదు. ఫోన్ ఏదన్నా ఫోన్లో మెసేజ్, మళ్ళీ మా ఇద్దరికి నాకు తెలియదు, నాకు హిందీ రాదు నాకు తెలుగు రాదు, మస్తుండేది ఈమెతో టైం. అసలు ఆ చాటంతా పోయింది కానీ నా ఫోన్ ఫార్మేట్ అయ్యి ఘోరమైన కామెడీ ఉండేది. మంచి మెమరీస్ గ్యాదర్ చేసుకున్నారు సార్ అయితే. ఘోరమైన కామెడీ. ఓకే, ఇప్పుడు చెలేగా చెలేగా అంటే హిందీ, మీరు హిందీలోనే సార్ ఆ పాట రాబోయేది? మరి నో, ఈ హిందీ అమ్మాయితో ఈ తెలుగు లిరిక్ రైటర్ భాష ఉంటుంది తెలుగులో, హిందీ వర్డ్ అది ఒకటే తీసుకున్నాం అంతే. ఈమె ఏ విషయాన్నైనా నీకు జాను ఈరోజు పిజ్జా పంపిస్తున్నా చెలేగా సార్ అనేది, ఈరోజు బిర్యానీ పంపారంటే చెలేగా సార్ అనేది, ఈంద్రాజి పిల్ల ఏదడిగినా చెలేగా చెలేగా అంటుందని, ఏదైనా నిజం చెలేగానే ఆ వర్డ్ తీసుకొచ్చి పాట వేసినాం. ఓకే, అయిపోయిందా సార్ రైట్? అయిపోయింది, పాట అయిపోయింది, రికార్డ్ కూడా ఈరోజు ఉండే మీ ఇంటర్వ్యూ చేయబట్టి బ్రేక్ అయింది. ఓకే ఓకే, మా ఇంటర్వ్యూ చేయబట్టి బ్రేక్ అయింది. అడగండి అడగండి, మీ ఇంటర్వ్యూ వల్లనే బ్రేక్ అయింది నిజంగా. ఇవి ఇంకా దీని తర్వాత ఇంకేం ఇంటర్వ్యూ ఇవ్వద్దు, ఇప్పుడు మనం ఈ పని చేసినాక ఇద్దామని అనుకున్నాం, కానీ మీరు కాల్ చేసేసరికి ఇప్పుడు చేయాలి కదా, రావాలి కదా. పోన్లేండి సార్, కొత్త విషయం ఒకటి ఇప్పుడు పబ్లిక్కి అందింది కదా సార్ మా ద్వారా, మీ మెమొరీస్ని మాతో షేర్ చేసుకున్నారు, మేము కూడా హ్యాపీ ఫీల్ అయినాం కాసేపు, అంతే కదా సార్? అవును, అంటే నైట్ గోకార్టిన్కి ఎయిర్పోర్ట్ దగ్గర పోయేది అందరం, టీమ్ మొత్తం టీమ్ అంతా బాగా అంటే బాగా ఈమెతో మంచి టైం స్పెండ్ చేసినాం అందరం. ఈమె కూడా మాత్రం చాలా ఫ్రెండ్లీగా బాగా కలిసిపోయింది. ఈమె ఏ కొంచెం ఈగో చూపించిన, ఈమె ఏ కొంచెం ఈమె ప్రవర్తనలో కానీ యాటిట్యూడ్ చూపెట్టినా కానీ ఈమెను ఉండలేకపోతుంది, మేము రిటర్న్ పంపించేద్దాం నువ్వు వద్దుపోమని మా ఫ్యామిలీలో మా టీంలో ఒక మెంబర్లా కలిసిపోయింది. ఆడపిల్ల ఉన్నదనే ఫీలింగ్ ఉండిపోయి, సహజంగా ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని మనం ఏదో ఆమెను సెక్యూరిటీ ఇవ్వాలి, ఆమెను ఆడపిల్ల ఏదో స్పెషల్గా చూడాలి, ఇట్లుంటుంది కదా. అసలు ఈమె ఉంటే అది మొత్తమే లేదు. మేము మాతో ఒక అబ్బాయి ఉన్నట్టే లెక్క, మా టీంలో మెంబర్ ఉన్నట్టు. ఓకే, అట్లా ఏదో అందరి దయ అమ్మ దయ పాట మొత్తానికి రీచ్ అయింది. చాలా 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 హ్యాపీ అండి. మేము అప్పుడు పడ్డ కష్టానికి ఈ పిల్ల రీచ్ అవ్వకపోతే ఎంత పాపం తగిలిద్దాం అని అనుకునేది. ఎందుకు అనిపించలేదు సార్? అంటే తనతో అంటే మీరు జర్నీ చేస్తున్నప్పుడు అనిపించింది, మదర్ సాంగ్స్ రీచ్ అవ్వవు అని యూట్యూబర్స్ చెప్పిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నా నేను. ఎందుకంటే నేను యూట్యూబ్లో పాటలు చేయలేదు, నాకు జనం పాటల మీద పట్టుంది, నేను ఏదైనా రాస్తున్నాం పోతున్నాం సినిమాలు అవి చేస్తున్నాం ఇది పోయింది. కానీ ఇక్కడ నాకు ఈ వేలో నాకు వర్క్ నేను చేయలేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఛానల్ ఓపెన్ చేసిన దాంట్లో బోనం 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 తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం ఆ పాట కూడా నా ఛానల్లో ఫస్ట్ పాట, అమ్మవారి పాట అని చేసిన, అది కూడా చాలా ట్రెండింగ్ ఉంటుంది పాట. కానీ ఎవ్వరు వినలేదు అప్పుడు, అమ్మవారి పాట కూడా వినలేదు ఎవరు, బోనం పాట కూడా. ఇప్పుడు నాకు అందరు ఇప్పుడు వచ్చి ఏం చెప్పిండ్రు, అసలు ఎవరు
పాట రీచ్ అవ్వదు అని అన్నారు. 4 ఏళ్ల క్రితం నేను ఏదో పాట పెట్టిపోయినాము, ఏదో వెలిశాల పాట వేస్తే లక్క మా కళాకారులు అందరి చేయుత వల్ల ఆ పాట హిట్ అయింది. అందరు దాన్ని షేర్ చేయడం, అందరు దాన్ని పాడి పెట్టడం, అట్లా నాకు మా కళాకారులు తెలంగాణలో ఉన్న కళాకారులు అందరూ హెల్ప్ చేశారు నాకు ఆ పాటకి. అట్లా పాట హిట్ అయిందని దాని తర్వాత నేను కంటిన్యూ ప్రాజెక్ట్ ఏం చేయలేదు. ఆ తర్వాత మా సాయి చనిపోతే మా సాయి కోసం ఆ కళాకారులు అందరం కలిసి పాట వేసినాం. ఆ పాట కూడా కొంత రీచ్ అయింది. కానీ నేను దీన్ని ఎప్పుడు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ దీని మీద పనిచేద్దాం మనం చేయాలని ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడో వీలున్నప్పుడు ఏదో తోచినప్పుడు చేస్తే వేస్తే వెళ్ళిపోయినా. నాకు తెలియని విషయంలో అందరు చెప్పింది దాన్ని వినాలి కదా. అట్లా నేను కొంత కన్విన్స్ అయ్యే టైంకి నారాయణ గారు నేను ఆ నదిలో కొట్టుకుపోయే టైంకి నన్ను ఇట్లా సింపుల్గా తల మీద జుట్టు పెట్టి తీసి ఒడ్డు కూర్చోబెట్టింది. అట్లా జరిగింది. ఓకే, మొత్తానికి మంచి మెమోరీస్, సూపర్ పాట, అసలు అనుకోని విధంగా సూపర్ హిట్. అవును, అమ్మ పాట కాదు అని అందరు చెప్పిన తర్వాత అయ్యింది అంటే ఇంకా అంటే నెగిటివ్ వేలో ఉండి అది పాజిటివ్ జరిగిందంటే ఆ హ్యాపీనెస్కి అసలు అవధులు ఉండవు. అమ్మో, అసలు ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు. అవును, 100%. సూపర్ సార్, నిజంగా నేను చెప్పా కదా స్టార్టింగ్లో కూడా, పాట విన్న దగ్గర నుంచి ఎట్లా అయినా చేయాల్సిందే తనతో అన్న ఒక్కటే ఉంది నా మైండ్లో. ఫైనల్లీ చేసేసా, ఫుల్ హ్యాపీ నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ టైంని మీ షెడ్యూల్ పక్కన పెట్టి కూడా నేను పిలిచినందుకు మీరు వచ్చి మాకు మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, మీ మెమరీస్ షేర్ చేసుకున్నారు. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.